हेलो नमस्ते वेलकम बैक टू माय चैनल सौजी डाक्षु व्लॉग्स चूँ फ्रेंड्स यूजफुल टिप्स तो मैं मुझकोच्चा सो प्रति गृहिणी रूपये को खर्चपे अवसर लेदी अंत यूजफुल टिप्स का बट्टी एक्ड़ा स्किप लास्ट वर्क चूँ सो इंका मन चैनल सब्सक्राइब चेसुकुन्नट्लयिते सब्सक्राइब चेसुकोंडी पक्कने उन्न बेल आइकन लो आल बटन प्रेस चेयंडी वीडियो अपलोड चेयगाने नोटिफिकेशन ऐड अवुतायि मीरु मिस अवकुंडा उंटारु इंका वीडियोलोकि वेल्दामा చూడండి ఇక్కడ ఎగ్గుపై ఉన్న పెంకులు ఉన్నాయండి సో ఈ పెంకులను ఇప్పుడు అందరూ కూడా బ్యూటీ టిప్స్ లో యూస్ చేస్తున్నారు సో నేను కిచెన్ టిప్ లో యూస్ చేస్తున్నానండి సో ఇవి ఉడకపెట్టిన పెంకులు కాదండి అంటే మనం ఆమ్లెట్ వేసుకుంటాం కదా వేసుకున్న తర్వాత ఉండే పెంకును నేను శుభ్రంగా వాష్ చేసి ఆరబెట్టి ఉంచానన్నమాట సో వీటి వల్ల ఎన్ని యూజెస్ ఉన్నాయనేది మనం తెలుసుకుందాం ఇక్కడ గుడ్డు పెంకులను పేపర్ పై వేసుకున్నానండి మన ఇంట్లో బట్టలు కట్ చేసే కత్తెరలు గాని పాల ప్యాకెట్లు కట్ చేసుకునే చిన్న చిన్న కత్తెరలు గాని ఉంటూ ఉంటాయి సో అవి అప్పుడప్పుడు షార్ప్ అనే తగ్గిపోతూ ఉంటుంది వాటికి షార్ప్ పెరగాలి అంటే ఈ విధంగా గుడ్డు పెంకులను కత్తిరించుకోవాలండి సో ఆటోమేటిక్ గా షార్ప్ అనేది పెరిగిద్దన్నమాట సో ఒక్కసారి ఇక్కడ చూడండి పేపర్ కట్ చేస్తున్నాను ఇలా స్ట్రైట్ గా కట్ చేస్తున్నప్పుడు కట్ అయితే నీట్ గా ఉంది కదండి సో షార్ప్ పెరిగిందన్నమాట ఈ పేపరే కాదు మీరు క్లాత్ కట్ చేసినా కూడా స్ట్రైట్ గా నీట్ గా కట్ అయితే షార్ప్ ఉన్నట్లు వంకర వంకరగా పీసులు పీసులుగా కట్ అయిన అనుకోండి షార్ప్ లేనట్లు అన్నమాట టిప్ నెంబర్ 2 మిక్సీ జార్ లో ఉన్న బ్లేడ్ లో అరిగిపోయి పిండి పట్టినప్పుడు మెదగదన్నమాట త్వరగా అప్పుడు మనం ఇలా గుడ్డు పెంకులను వేసేసి దాదాపు పౌడర్ అయ్యేటట్టుగా పట్టుకోవాలండి అలా పట్టుకున్నట్లయితే బ్లేడ్ కి షార్ప్ పెరగటమే కాదండి లోపల ఏదైనా సరే మడ్డిలాగా పేరుకుపోయి పాకుడు పట్టినా కూడా అది కూడా పోయి షైనింగ్ అయితే ఏర్పడుతుందన్నమాట సో ఇక్కడ చూడండి బ్లేడ్ కి షార్ప్ పెరగటమే కాదండి లోపల షైనింగ్ ఏర్పడింది ఏదైనా మురికిగా ఉన్నా కూడా అది కూడా పోయిందన్నమాట సో ఇది వాష్ చేసి పక్కన పెట్టేసుకుందాం టిప్ నెంబర్ 3 ఎగ్గు పెంకులను మిక్సీ పట్టుకొని పొడి చేసుకున్నాం కదా అదంతా ఒక గిన్నెలోకి వేసుకున్నాను 1 స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలండి మనకి ఇంట్లోకి ఎక్కువగా చీమలు బొద్దింకలు బల్లులు వస్తూ ఉంటాయి కదండి సో మనకి ఎక్కడైతే చీమలు ఉంటాయో అక్కడ ఈ గుడ్డు పెంకుల పొడిని చల్లుకుంటూ ఉండాలండి సో రెండు రోజులకు మూడు రోజులకు ఒకసారి చల్లినట్లయితే అసలు రావన్నమాట ఎగ్గు షెల్ నుంచి వచ్చే వాసన బొద్దింకలకు అస్సలు నచ్చదండి సో ఒకసారి ట్రై చేయండి టిప్ నెంబర్ 4 మన ఇంట్లో గాజు గ్లాసులు ఉంటాయి కదండి వాటిని వాడుకున్న తర్వాత నార్మల్గా కడిగి పక్కన పెడితే వాటిపై వాటర్ డ్రాప్స్ పడిపోయి షైనింగ్ అనేది తగ్గిపోతూ ఉంటుందన్నమాట సో పింగాణి కప్పులు ప్లేట్స్ ఉంటూ ఉంటాయి కదా మనం టీ తాగిన తర్వాత కూడా కడిగినా కూడా టీ మరకల లోపల అలాగే ఉంటాయన్నమాట సో వీటి వల్ల షైనింగ్ అనేది కోల్పోతుంది కాబట్టి ఇలా మిక్సీ పట్టిన ఎగ్గు పొడిని కొద్ది కొద్దిగా తీసుకొని గాజు గ్లాసుపై లోపల బయట ఈ విధంగా వేసుకొని రుద్దుకోవాలన్నమాట దీంతో పాటు పింగాణి కప్పులు ప్లేట్స్ పింగాణి ఫ్లవర్ వాజులు కూడా ఉంటాయండి సో అవి కూడా పైన దట్టిగా ఉండి షైనింగ్ కోల్పోయినట్లయితే ఈ విధంగా రుద్దొచ్చండి సో ఇక్కడ చూడండి నేను కడిగి తీసుకొచ్చాను ఇంతకు ముందుకి ఇప్పటికి షైనింగ్ అయితే బాగా వచ్చిందండి సో ఒక్కసారి తుడిచి మీకు చూపిస్తున్నాను నేను దాదాపు క్లీన్ చేసుకుంటూ ఉంటాను కాబట్టి అంత దట్టిగా అయితే లేవు కానీ నాకైతే డిఫరెంట్ తెలుస్తుందండి మీ ఇంట్లో ఏవైనా సరే బాగా షైనింగ్ తగ్గిపోయి డల్లుగా కనపడినట్లయితే వాటిపై ట్రై చేయండి తప్పకుండా మీకు డిఫరెంట్ ఏంటో తెలుస్తుంది టిప్ నెంబర్ 5 ఇదైతే చాలా చాలా ఇంపార్టెంట్ అండి మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను తప్పకుండా లైక్ చేయండి సో మన ఇంట్లోకి ఏవో ఒకటి ఫ్రూట్స్ దానిమ్మ యాపిల్స్ అరటిపండు ఇలాంటివన్నీ తెచ్చిపెట్టుకున్నప్పుడు వాటిపై చిన్న చిన్న దోమలు కానీ ఈగలు కానీ వాలుతూ ఉంటాయి కదా సో అలా వాలకోకోకుండా ఇలా గుడ్డు పెంకుల పొడిని చుట్టూ చల్లుకున్నామంటే సో వాటి బెడద నుంచి తప్పించుకోవచ్చు అన్నమాట టిప్ నెంబర్ 6 ఇక్కడ చూడండి హెయిర్ ఆయిల్ బాటిల్ తీసుకున్నానండి నేను సో అందరి ఇళ్లలో కూడా ఇప్పుడు కుకింగ్ ఆయిల్ వేసుకోవడం కోసం బాటిల్స్ యూజ్ చేస్తున్నారు కాబట్టి బాటిల్స్ లోపల ఆయిల్ పేరుకుపోయి మడ్డిలాగా నల్లగా తయారవుతూ ఉంటుంది కదా చేయి పెట్టి మనం వాష్ చేయలేము కాబట్టి ఈ విధంగా ఆ బాటిల్లో గుడ్డు పెంకు పొడిని వేసుకొని కొద్దిగా వాటర్ పట్టుకొని బాగా షేక్ చేయండి లోపల పేరుకుపోయిన మడ్డి అంతా కూడా పోయి నీట్గా కనపడుతుందండి ఆ తర్వాత నార్మల్గా గిన్నెలు వాష్ చేసే లిక్విడ్ వేసుకొని క్లీన్ చేసుకుంటే చాలా చాలా నీట్గా కనపడుతుందండి బాటిల్
టిప్ నెంబర్ 7 ఇక్కడ చూడండి నాన్ స్టిక్ pan తీసుకున్నానండి బ్యాక్ సైడ్ చూడండి బ్లాక్ గా ఉన్న చోట కాకుండా వైట్ గా ఉన్న ప్లేస్ లో బ్రౌన్ కలర్ లోకి చేంజ్ అయ్యింది కదా ఇదంతా వైట్ కలర్ రావాలి అంటే మన దగ్గర గుడ్డు పెంకుల పొడి ఉంది కదా అది వేసేసుకోండి మీ దగ్గర ఏదైనా సరే గిన్నెలు వాష్ చేసే లిక్విడ్ ఉంటే అది కొద్దిగా వేసుకోండి ఒక 2 సెకండ్స్ చేతితో రుద్ది 10 మినిట్స్ తర్వాత ఏదైనా స్క్రబ్బర్ తో రుద్దండి అక్కడంతా కూడా తెల్లగా వచ్చేస్తానమాట ఇంతకు ముందు వీడియో ఒకటి షేర్ చేశానండి నాన్ స్టిక్ పై దోశలు అతుక్కోకుండా విరిగిపోకుండా రావాలి అంటే పల్చగా మీ దగ్గర ఏదైనా సరే టూత్ పేస్ట్ ఉన్నట్లయితే కొద్దిగా వేసుకోండి స్క్రబ్బర్ తో స్మూత్ గా రుద్ది వాష్ చేసినట్లయితే దోశలు వేస్తుంటే అతుక్కోకుండా విరిగిపోకుండా పల్చగా వస్తాయని చెప్పాను ఆ వీడియో ఎవరైనా చూడనట్లయితే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను చూడండి చూశారు కదండీ ఇంతకు ముందు ఉన్నప్పటికీ ఇప్పటికీ తేడా ఓన్లీ వైట్ కలర్ లో మాత్రమే నేను రుద్దాను అన్నమాట సో ఇక్కడ సర్కిల్ కనబడుతుంది కదా అది కూడా వైట్ కలర్ లోకి వచ్చేసింది మీరు ట్రై చేయండి టిప్ నెంబర్ 8 సింక్ లో గిన్నెలు వాష్ చేయడం వల్ల పైప్ లైన్స్ దట్టిగా ఉంటాయి కాబట్టి ఎక్కువగా చీమలు బొద్దింకలు దోమలు సూక్ష్మ క్రిములు ఏర్పడుతూ ఉంటాయి కాబట్టి ఈ హోల్లో పడేటట్లు 2-3 స్పూన్లు గుడ్డు పెంకుల పొడిని వేసుకొని మీ దగ్గర శానిటైజర్ కానీ వెనిగర్ కానీ ఉన్నట్లయితే వేసుకోండి కొద్దిగా వాటర్ ఈ విధంగా చల్లుకున్నట్లయితే ఈ పైప్ లైన్స్లోకి ఈ గుడ్డు పెంకుల పొడి వెళ్ళిపోయి ఈ సూక్ష్మ క్రిములన్నీ నశించేటట్టు చేస్తాయండి ఎగ్గు షెల్ నుంచి వచ్చే స్మెల్ చాలా బ్యాడ్ గా ఉంటుంది కాబట్టి అవి తట్టుకోలేమన్నమాట ఒక్కసారి మీరు ట్రై చేయండి ఈ టిప్ నచ్చినట్లయితే లైక్ చేయండి టిప్ నెంబర్ 9 కిచెన్ కౌంటర్ టాప్ పై ఆయిల్ మరకలు పడిపోయి జిడ్డు జిడ్డుగా ఉంటుంది కాబట్టి దీనిపై ఎగ్గు పెంకుల పొడిని వేసేసుకొని వెనిగర్ కొద్దిగా చల్లుకొని ఈ విధంగా స్క్రబ్బర్ తో బాగా రుద్ది కడిగేశారంటే తలతల మెరిసిపోతుంది టిప్ నెంబర్ 10 ఇంట్లో మొక్కలు నాటుకున్నప్పుడు మొక్కలు బలంగా ఎదగాలి అంటే ఏదో ఒక ఎరువు వేసుకుంటూ ఉంటారు సో నేనైతే ఎక్కువగా పూజ చేసుకున్నప్పుడు పూలు మిగిలిపోతాయి అనుకోండి ఆ పూలను ఈ విధంగా రెబ్బలు రెబ్బలు తీసేసి వేస్తూ ఉంటానన్నమాట సో ఇప్పుడైతే నేను ఎగ్గు పెంకుల పొడిని వేసుకుంటున్నానండి ఎగ్గు పెంకులను కూడా వేసుకోవచ్చు ఇలా పొడిని వేసుకోవడం వల్ల ఏంటంటే భూమిలో త్వరగా కలిసిపోతుందండి ఈ ఎగ్గు షెల్లులో కాల్షియం ఎక్కువగా ఉంటుందండి వీటితో పాటు మైక్రోన్యూట్రియంట్స్ బోరం సల్ఫర్ జింక్ మాంగనీస్ కాఫర్ ఐరన్ ఇలాంటివన్నీ ఎక్కువగా ఉంటూ ఉంటాయి చెట్లలో బలం అనేది లేక ఆకులో కాల్షియం తగ్గిపోయి ముడుచుకుపోయి ఉంటుంది ఈ వింటర్ సీజన్లో అయితే ఆకులకి చీడ కూడా పడుతుందండి ఎక్కువగా గార్డెన్ పెంచే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు గమనించండి ఆ చీడ ముడత కూడా పోతుందన్నమాట ఈ గుడ్డు పెంకు వేయటం వల్ల ఇంటిలో నేల ఎక్కువగా ఉన్నట్లయితే మొక్కలు భూమిలో నాటుతారు కదండి ఆ భూమిలో బలం ఉన్నట్లయితే మొక్కలు బలంగా ఎదుగుతాయి బలం లేని దగ్గర అయితే మొక్కలు సరిగ్గా ఎదగవండి అప్పుడు కూడా ఈ గుడ్డు పెంకులను వేసి మొక్కలు నాటినట్లయితే చాలా బలంగా ఎదుగుతాయి చూశారుగా ఫ్రెండ్స్ ఎగ్ షెల్ వల్ల ఎన్ని యూజెస్ ఉన్నాయో మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ బటన్ ప్రెస్ చేయండి ఈ వీడియోస్ అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ యాడ్ అవుతుంది మీరు మిస్ అవ్వకుండా ఉంటారు డోంట్ ఫర్గెట్ మై ఛానల్ బై బై టేక్ కేర్